హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నది కృషి ఆన్లైన్ జాబ్ స్టడీ యూట్యూబ్ ఛానల్ అండి. మనం ఈ వీడియోలో ఈ ఏపీ గ్రామ మరియు వార్డ్ సచివాలయం సంబంధించి మూడవ నోటిఫికేషన్ సంబంధించి మనకు తాజా అప్డేట్ అయితే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పడం జరిగిందండి, మనకి ఈ గ్రామ వార్డు సచివాలయం సంబంధించి మూడవ నోటిఫికేషన్ మనకి అతి త్వరలో వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఏ ఏ పోస్ట్ వారికి ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే వీడియో అయితే ఇంతకుముందే చేయడం జరిగింది 1 మంత్ బ్యాక్. ఓకేనా, ఎవరైనా ఆ వీడియో చూడకపోతే మన ప్లేలిస్ట్లో వీడియో ఉంటుంది, చూడండి. ఓకేనా, ఇదైతే చాలా చాలామందికి ఏంటంటే మన జీవితాలే మార్చేసే ఒక అవకాశం అండి. త్వరలోనే మనకి ఈ మూడవ సచివాలయానికి సంబంధించిన నోటిఫికేషన్ ఏపీపీఎస్సీ నుండి అయితే దానికి మనకి రావడం జరుగుతుంది, భర్తీ చేస్తారు వారే. సో దీనికి సంబంధించిన ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో చూస్తాము. అదేవిధంగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మా నుంచి మోర్ వీడియోస్ మీకు మిస్ కాకుండా చూడాలంటే మీరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అదేవిధంగా మనం ఈ ఏపీ హైకోర్టులో జాబ్స్ భాగంగా మనం ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఒక లైవ్ క్లాసు లేదా ఒక లైవ్ టాపిక్ మీద అయితే మనం ఒక డిస్కషన్ చేయబడుతుంది, అంటే ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాక్టీస్ అనేది మనకి ఈ అంటే స్టాటిక్ జీకేలో మనకి ఎక్కువ మార్క్స్ వచ్చే స్కోప్ ఉన్నటువంటి టాపిక్ని తీసుకుని దానిపైన అయితే డిస్కషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ కూడా మనం వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపుల్లో అయితే మనం షేర్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా అభ్యర్థులు ఇంట్రెస్ట్ ఉంటే ఆ 2 గ్రూపుల్లో జాయిన్ అవ్వండి, మీకు ఫ్రీగా కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. అదేవిధంగా మేము ఎక్కడెక్కడో ఇన్ఫర్మేషన్ వెతికి తీసుకొస్తూ ఉంటామండి, దానికి బదులుగా మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ అండి. ఒక లైక్ చేసి సపోర్ట్ చేయడం ద్వారా మాకు అది ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అదేవిధంగా మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో సజెషన్లోకి వెళ్ళి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, తద్వారా మేము పడిన కష్టానికి మీ ద్వారా అయితే మాకు ఒక సాటిస్ఫాక్షన్ అయితే వస్తుందనే ఒక ఉద్దేశంతో మిమ్మల్ని ఈ లైక్ చేయమని కోరడం జరుగుతుంది. ఈ వీడియోకి అయితే నేను కనీసం ఒక 50 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ గ్రామ మరియు వార్డు సచివాలయం సంబంధించి మనకి ఎన్నో ఊహాగానాలు గతంలో అయితే రావడం జరిగింది. అయితే ఎన్ని ఊహాగానాలు వచ్చినా మనము మనకి దొరికినటువంటి సోర్స్ ఆధారంగా నన్ను గత అంటే లాస్ట్ మంత్లో అయితే ఒక వీడియో చేసి దానికి సంబంధించి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఎన్ని పోస్టులు ఉంటాయని కూడా క్లియర్ కట్టడం జరిగిందండి మీకు. అయితే మనకి ఈ మూడవ నోటిఫికేషన్ మనకి రాబోయే రోజుల్లో మనకి ఈ నెలలో మనకి కనీసం అంటే ఈ మంత్లో అయితే మనకి అంటే ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఈ మూడో సచివాలయానికి సంబంధించి ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఎన్ని జిల్లాల్లో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఈ మంత్లో వస్తుందండి. మనకి జనవరిలో ఇది జాబ్ క్యాలెండర్లో యాడ్ చేసి జనవరి లాస్ట్ వీక్లో అయితే దీనికి సంబంధించి మనకి ఈ నోటిఫికేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ అవుతుందని నా అంచనా వేస్తున్నానండి. డెఫినెట్గా అది కూడా జరుగుతుంది అనేది నేను ఆశిస్తున్నాను. అయితే దీనికి సంబంధించిన ప్రూఫ్ కూడా నేను చూపిస్తానండి, ఎందుకు ఈ విధంగా చెప్తున్నాను అనేది. ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనకి రీసెంట్గా ఈ 16వ తారీఖు అండి, ఈ 16వ తారీఖు నవంబరు అంటే గత జస్ట్ 4 డేస్ ఎగో అండి, మనకి ఒక లెటర్ అయితే రావడం జరిగింది. అది కూడా ఆ లెటర్ ఏంటంటే మన ఎవరైతే మన ఐఏఎస్ కమిషనర్ ఆఫ్ పిఆర్ అండ్ ఆర్డీ అండి అంటే పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి ఎవరైతే ఐఏ మన కమిషనర్ ఉన్నారో వారు ప్రతి జిల్లాకు సంబంధించి ఇక్కడ చూడండి సబ్జెక్ట్ కూడా పంచాయతీ సెక్రటరీస్ ఎస్టాబ్లిష్మెంట్ నోటిఫైయింగ్ ద వేకెన్సీస్ ఆఫ్ పంచాయతీ సెక్రటరీస్ గ్రేడ్ 5 అండ్ గ్రేడ్ 6 అంటే ఈ పంచాయతీ సెక్రటరీ మరియు డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించి ఖాళీలు ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ సబ్జెక్ట్ అండి. అది కూడా ఏపీపీఎస్కి మనము ఆ డీటెయిల్స్ ఇవ్వాలి, ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూడ్ రిజిస్టర్డ్ అని మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తర్వాత మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఆల్రెడీ మనకి గతంలో అయితే నోటిఫికేషన్లు అయితే రావడం జరిగింది. దానికి సంబంధించి చూసుకోవచ్చు అండి, జీవోఎంఎస్ ఇచ్చారు. ఇది 2010లో మనకు సంబంధించింది. అదేవేళ 2019లో మనకి ఎప్పుడైతే ఈ గ్రామ వార్డు సచివాలయం వ్యవస్థను తీసుకొచ్చారో అప్పుడు మనకి ఇష్యూ చేసినటువంటి డేట్ అండి ఇది. అయితే
అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క చూడండి ఇక్కడ ఆల్రెడీ రాశారు అటెన్షన్ టు ది డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఈజ్ ఇన్వైటెడ్ టు ది ప్రిఫరెన్స్ సిటీ వేర్ ఇన్ ది గవర్నమెంట్ హ్యావ్ డైరెక్టెడ్ టు నోటిఫై ది వేకెన్సీస్ ఆఫ్ విలేజ్ సెక్రటరియట్ ఫంక్షనరీస్ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ ది వేకెంట్ పోస్ట్ అన్నమాట. అంటే ఈ ఈ ఎవరైతే కమిషనరు ప్రతి జిల్లా కలెక్టర్కి ఒక ఈ లెటర్ రాయడం జరిగింది. ఆ జిల్లాలో ఉన్నటువంటి ఈ మనకి ఏవైతే ఉన్నాయో విలేజ్ సెక్రటరీ ఫంక్షనరీస్ ఏదైతే ఈ విలేజ్ సెక్రటరీకి సంబంధించి ఏదైతే ఫంక్షనరీకి సంబంధించి వేకెన్సీ ఉన్నాయో వాటి డీటెయిల్స్ కావాలి అనేది అడగడం జరిగిందండి. అది కూడా ఇప్పుడు లోపు అనేది కూడా నేను చెప్తాను. దేర్ ఫోర్ ఆల్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు ఐడెంటిఫై ద యాక్చువల్ వేకెన్సీ పోస్ట్ ఆఫ్ గ్రేడ్ 5 అండ్ గ్రేడ్ 6. అంటే వాళ్ళకి అనమాట రిక్వెస్ట్ చేస్తున్నారు అంటే ఈ పలానా డిపార్ట్మెంట్లో అంటే గ్రేడ్ 5 అండ్ గ్రేడ్ 6 అంటే డిజిటల్ అసిస్టెంట్ మరియు పంచాయతీ సెక్రటరీ డిపార్ట్మెంట్లో యాక్చువల్ వేకెన్సీ పొజిషన్ అడిగారు. యాక్చువల్ వేకెన్సీ పొజిషన్ అడిగి అంటే ఎన్ని ఉన్నాయి ఖాళీలు ఎన్ని ఉన్నాయి అని అడగడం జరిగింది. అండ్ నోటిఫై ద వేకెన్సీస్ టు ఏపీపీఎస్ డైరెక్ట్లీ, అంటే ఎన్నైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలు అన్నీ మన ఏపీపీఎస్కి ఒక రిపోర్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు స్ట్రిక్ట్లీ యాజ్ పర్ ద రోల్స్ పాయింట్స్ అండ్ రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ అండ్ సబ్మిటెడ్ కాపీ దిస్ ఆఫీస్ ఫర్ కన్సిడరేషన్ ఫర్ ది డేటా విత్ ఇన్ ద వీక్. అంటే ఈ మొత్తం ప్రతి జిల్లాల వారిగా ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది వితిన్ వీక్లో అయితే మనకి ఈ డీటెయిల్స్ కావాల్సి అంటే ఈ డీటెయిల్స్ని ఏపీపీఎస్కి సెండ్ చేయండి, వేకెంట్ పోస్టులు ఎన్ని ఉన్నాయో ఆ డీటెయిల్స్ని ఈ ఏపీపీఎస్ సెండ్ చేయండి అని అయితే మనకి కమిషనర్ అయితే మనకి ఒక లెటర్ రాయడం జరిగింది. అది కూడా నవంబర్ 16 రాయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఈ విత్ ఇన్ వీక్లో సంబంధించి మనకి ఈ నోటిఫికేషన్ అంటే ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ వస్తుంది. నెక్స్ట్ వీక్ అంటే విత్ ఇన్ 2 వీక్స్లో అయితే దీనికి సంబంధించి ఒక రోస్టర్ విధానము, నెక్స్ట్ ప్రతి జిల్లాకు సంబంధించి అంటే ఈ పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అయితే మనకి త్వరలోనే తెలుస్తుంది. అదేవిధంగా మనకి ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకైతే మ్యాక్సిమం జనవరి మన జాబ్ క్యాలెండర్లో యాడ్ చేసి జనవరి థర్డ్ వీక్లో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం అయితే ఉందండి. ఇవన్నీ ఇంతవరకు ఉన్నటువంటి మనకి ఈ సచివాలయం సంబంధించి తాజా జాబ్ అప్డేట్స్ అండి. ఎవరైనా ఈ ఏపీ హైకోర్టు మరియు సచివాలయం జాబ్స్ మరి ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ ఫాలో అవ్వండి. డైలీ మనము ప్రతిదీ స్ట్రాటజీకే మీద ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సచివాలయం సంబంధించి కూడా మనం త్వరలోనే ఫ్రీ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తామండి. అది కూడా ఓన్లీ వితౌట్ 1 రూపీ ఆల్సో అంటే 1 రూపాయి ఖర్చు లేకుండా మేము ఫ్రీగా కంటెంట్ ఇస్తాము, ఫ్రీగా క్లాస్ చెప్తాము. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది మా ఛానల్ని ఫాలో అవ్వాలి అనుకుంటే వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్లో అయితే మనము దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరుగుతుంది ప్రతిరోజు. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆ 2 గ్రూపుల్లో మీరు జాయిన్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.